క్రీస్తునాదుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ ఆదివారం తల్లి శ్రీసభతో కలిసి మనమందరము ఆనందముతో మహా ఆనందంతో త్రిత్వైక సర్వేశ్వరుని మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ యొక్క పండుగ చరిత్రను మనము పరిశీలించినట్లయితే క్రీస్తు శకం 1030వ సంవత్సరంలో పెంతెకొస్త పండుగ తర్వాత మొదటి ఆదివారమున ఈ పండుగ ప్రారంభించబడింది. అలాగే క్రీస్తు శకం 1334వ సంవత్సరంలో 22వ జానుపాపు గారు ఈ పండుగను విశ్వ శ్రీసభ పండుగగా ఆమోదించారు. 14వ శతాబ్దం కల్లా ఈ పండుగ వెస్టర్న్ చర్చ్ అంతా జరుపుకుంటున్నారు. ఇటువంటి అద్భుతమైన పండుగ రోజున మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకరోజు పునీత అగస్టిన్ గారు సముద్ర ఒడ్డున నడుస్తూ ఉన్నారు. త్రిత్వైక సర్వేశ్వరుని ఎలా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని ఎలాగ ప్రజలకి బోధించాలని అనే ఆలోచనతో ఆయన వెళుతూ ఉన్నాడు. అయితే ఒక చిన్న పిల్లవాడు సముద్ర ఒడ్డున కూర్చొని ఒక ఇసుకలో ఒక చిన్న రంధ్రాన్ని చేసి సముద్రంలో ఉన్నటువంటి నీరుని ఆ రంధ్రంలోకి పోస్తూ ఉన్నాడు. అప్పుడు పునీత అగస్టిన్ గారు అడుగుతున్నారు, నీవేమి చేస్తున్నావని అడిగారు. అప్పుడు ఆ చిన్న పిల్లవాడు సముద్రంలో ఉన్నటువంటి నీటిని అంతటిని ఈ చిన్న రంధ్రములోకి పంపిస్తున్నాను, సముద్ర నీరును ఎండగట్టిస్తున్నానని అన్నారు. అప్పుడు పునీత అగస్టిన్ గారు అంటున్నారు, అది నీ వల్ల సాధ్యం కాదు అని అన్నప్పుడు ఆ చిన్న పిల్లవాడు అంటున్నాడు, త్రిత్వైక సర్వేశ్వరుని అర్థం చేసుకోవడం కూడా నీ వల్ల కాదని చెప్పి ఆ యొక్క చిన్న పిల్లవాడు అదృశ్యమయ్యాడని మనకి చరిత్ర తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఈ త్రిత్వైక్యం అనేది ఒక సిద్ధాంతం, ఇది ఒక ఈవెంట్ కాదు. ప్రియమైన సహోదరులారా, దేవుడు ఏకత్రిత్వంతుడై ఉన్నాడు, అంటే ఒకే సర్వేశ్వరుడు కానీ త్రిత్వవంతుడై ఉన్నాడు. అనగా పిత, పుత్ర, పవిత్రాత్మ అనే ముగ్గురు వేరువేరు వ్యక్తులు, కానీ వారందరికీ ఒకే స్వభావం, ఒకే జ్ఞానం, ఒకే చిత్తం, ఒకే శక్తి, ఒకే దైవ స్వభావం, ఒకే మహిమ. వాళ్ళకి ఆరంభము లేదు. మొదట తండ్రి దేవుడు వచ్చారు, తర్వాత కుమారుడు వచ్చాడు, తర్వాత పవిత్రాత్మ దేవుడు వచ్చాడు అని చెప్పడానికి వాళ్ళకి ఆరంభము లేదు. ప్రియమైన సోదరులారా, పితదేవుడు ఆయన దేవుడు, అలాగే పుత్రదేవుడు కూడా దేవుడే, పవిత్రాత్మ దేవుడు కూడా దేవుడే. మనం ఇప్పుడు పితదేవుని గురించి వివరించుదాం. పితదేవుడు తన పోలికలో ఈ సర్వ సృష్టిని సృజించిన తర్వాత మానవుణ్ణి సృజించాడు. మనందరినీ తన పోలికలో సృజించాడు పితదేవుడు. మన జీవిత ప్రయాణము తర్వాత పితదేవుని చేరుకుంటాం. నేను ఉన్నవాడునని మోషేతో చెప్పినవాడు పితదేవుడు, బానిసత్వం నుండి ఇశ్రాయేలు నడిపించినవాడు పితదేవుడు. ప్రియమైన సహోదరులారా, యోహాను శుభవార్త 1వ అధ్యాయము 1వ వచనము నుండి 3 వచనాలు చదివితే, ఆదిలో వాక్ ఉండెను, ఆ 3 వచనములు సమస్తమును ఆయన మూలమున కలుగును, అంటే తండ్రి దేవుడి వల్ల ఈ సమస్తము కలిగింది. అలాగే లూకా శుభవార్త 15వ అధ్యాయము 11వ వచనము నుండి 32వ వచనం వరకు చదివితే, తప్పిపోయిన కుమారుడు ఉపమానాన్ని మనము అక్కడ చదువుతూ ఉన్నాం. ప్రేమ గల తండ్రిగా అక్కడ తండ్రి దేవుడు వర్ణించుతున్నారు. ప్రేమ గల తండ్రిగా అక్కడ ఆ తండ్రి దేవుడు వర్ణిస్తూ ఉన్నారు. ప్రియమైన సోదరులారా, అలాగే మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనములు ఈ విధంగా రాసి ఉన్నది, నా తండ్రి నాకు సమస్తమును అప్పగించును. యేసు క్రీస్తు ప్రభు అంటున్నారు, నా తండ్రి అని తన తండ్రిని సంబోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, తండ్రి తప్ప మరెవ్వరు కూడా కుమారుని ఎరగురు అని క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు పుత్రదేవుడు గురించి మనము మాట్లాడుదాం. పుత్రదేవుడు మొట్టమొదటిగా మనకి తండ్రి దేవుని పరిచయం చేశాడు, మన కోసం మనలో ఒకరిగా జన్మించాడు. ప్రియమైన సోదరులారా,
తన మరణం ద్వారా రక్షణను మనకి ఒసిగాడు తన శరీర రక్తములే మన నిత్య జీవానికి ఆధ్యాత్మిక విందిగా మారాయి అనేకమైన స్వస్థతలు చేసాడు యోహాను శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనం చదివితే మానవుడై మన మధ్య నివసించెను తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుడు క్రీస్తు ప్రభు ఇప్పుడు పవిత్రాత్మ దేవుడి గురించి మనము మాట్లాడుకుందాం మన శ్వాస మన జీవం మన దైవిక శక్తి పవిత్రాత్మ దేవుడే దేవుని అబ్బా తండ్రి అని పిలవగలుగుతున్నామంటే పవిత్రాత్మ దేవుడి యొక్క సహాయం ద్వారా మాత్రమే దేవునికి వారసులుగా మనలో చేసాడు పవిత్రాత్మ దేవుడు జ్ఞానస్థానము ద్వారా ఆత్మను పొందుకొనాం పవిత్రాత్మను పొందుకోవడం వలన నూతన జీవాన్ని మనము పొందుకున్నాం క్రీస్తులో ఐక్యమయ్యేటట్లు పవిత్రాత్మ దేవుడు మనకు సహాయపడుతూ ఉంటాడు మన జీవిత మార్గ నిర్దేశాన్ని చేస్తాడా మనం కష్టాల్లో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు మనలో ఓదార్చుతాడు బలపరుస్తాడు పవిత్రాత్మ దేవుడు బైబిల్ గ్రంథములో గాలిగా అగ్నిగా పావుర రూపాలలో మనం బైబిల్లో చూస్తూ ఉంటాం యోహాను శుభవార్త 14వ అధ్యాయం 25వ వచనం 26వ వచనాలు చదివితే యేసయ్య అంటాడు తన శిష్యులతో సమస్త విషయాలు నీకు నేర్పించును పవిత్రాత్మ దేవుడు సమస్త విషయాలు మీరు ఎలా ఉండాలి ఎలా సువార్తను చేయాలి ఎలాగ జ్ఞానస్థానాలు ప్రజలకు ఇవ్వాలి ఎలాగ సువార్తను ప్రజలకు ప్రకటించాలి అనే విషయాలు పవిత్రాత్మ దేవుడు మీకు తెలియపరుస్తాడని యేసయ్య తన శిష్యులతో పలుకుతూ ఉన్నాడు మరి ఇప్పుడు త్రిత్వైక సర్వేశ్వరుని గురించి బైబిల్లో కొన్ని వచనాలు మనము చదువుదాం ఆదికాండం 1వ అధ్యాయము 26వ వచనములో చదివితే ఇప్పుడు మానవ జాతిని కలిగింతము మానవుడు మమ్ము పోలి మావలే ఉండెను అంటే మమ్ము అనగా ఇక్కడ ముగ్గురు వ్యక్తులు తండ్రి దేవుడు పుత్రదేవుడు పవిత్రాత్మ దేవుడు మమ్ము పోలి మావలే ఉండెను త్రిత్వైక సర్వేశ్వరుని గురించి ఆది కాండం 1వ అధ్యాయం 26వ వచనంలో ఇవ్వబడింది అలాగే ఆది కాండం 18వ అధ్యాయం 2వ వచనములో మమ్రే యొద్ద దేవుడు ప్రత్యక్షమగుట అబ్రహాము తన తల ఎత్తి చూడగా ముగ్గురు మనుషులు నిలవబడి ఉండుట అబ్రహాము చూచాడు ఆ ముగ్గురు వ్యక్తులు మరెవరో కాదు త్రిత్వైక సర్వేశ్వరుడు పితదేవుడు పుత్రదేవుడు పవిత్రాత్మ దేవుడు అలాగే ఆదికాండం 11వ అధ్యాయం 7వ వచనం చదివితే బాబేలు గోపురం సంఘటన మనం చదువుతూ ఉన్నాం అక్కడ రెండు మనము దిగిపోయి వెళ్ళి ఆ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాషను తారుమారు చేతమని త్రిత్వైక సర్వేశ్వరుడు పలుకుతూ ఉన్నారు మనము వెళ్ళి అంటే సర్వేశ్వరుడు త్రిత్వైక సర్వేశ్వరుడు వెళ్ళి వారు మాట్లాడుతున్న భాషను వారు తారుమారు చేస్తారని అక్కడ తెలియజేస్తూ ఉన్నది అలాగే లోక శుభవార్త 1వ అధ్యాయం 26వ వచనములు చదివితే యేసు జనన చూచిన దూత ప్రకటన అక్కడ మనకి తెలియజేస్తుంది ఎప్పుడైతే తండ్రి దేవుడు దూతను పంపించి మరియమ్మ గర్భం ధరించి కుమారుడుకుంటది పవిత్రాత్మ దేవుడి సహాయంతో అని తెలియజేస్తుంది ఆ వచనాలు అంటే ముగ్గురు వ్యక్తులు కూడా పితదేవుడు పుత్రదేవుడు ఆత్మదేవుడు వలన అదిగో యేసయ్యలో కనుకొచ్చాడు ప్రియమైన సోదరులారా అలాగే మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 16వ వచనం చదివితే యేసుక్రీస్తు ప్రభు యోర్దాను నదిలో బాప్తిస్తం పొందుతున్నప్పుడు ఆకాశము తెరవబడి తండ్రి దేవుడు అంటున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని అంటున్నాడు పవిత్రాత్మ దేవుడు పావుర రూపములు దిగి వచ్చాడు అక్కడ కూడా ముగ్గురు వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం పితదేవుడు పుత్రదేవుడు ఆత్మదేవుడు అలాగే
యోహాను శుభవార్త 15వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు మనం చదివినట్లయితే ముగ్గురు వ్యక్తుల గురించి అక్కడ మనం చదువుతూ ఉంటాం. పిత దేవుడి గురించి, పుత్ర దేవుడి గురించి, పవిత్రాత్మ దేవుడి గురించి. అలాగే మత్తయి శుభవార్త 28వ అధ్యాయం 19వ వచనం వాళ్ళు చదివితే క్రీస్తు ప్రభు అంటున్నారు, తన శిష్యులతో అంటున్నాడు, మీరు వెళ్ళి పిత పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానము ఇవ్వండి ప్రజలకి, వాళ్ళను నా శిష్యులుగా చెయ్యండి అని అంటున్నాడు. త్రిత్వైక సర్వేశ్వరుని ఆయన అక్కడ సూచిస్తూ ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మరి ఇంతటి అద్భుతమైన పండుగ రోజున మన జీవితంలో కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఈ పండుగ ద్వారా మనం నేర్చుకునే మొట్టమొదటి పాఠం ఏమిటంటే మనకు మనం గౌరవించుకోవాలి, అలాగే మన తోటి వారిని గౌరవించాలి. ఎందుకంటే త్రిత్వైక్య సర్వేశ్వరుడే మనలో ఉన్నాడు. రెండవది, త్రిత్వైక్య సర్వేశ్వరుడు మనలో ఉన్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. ప్రియమైన సహోదరి సోదరులారా, జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు ఎదురైనప్పుడు, శోధనలకు గురైనప్పుడు నీవు నేను చేయవలసింది ఏమిటో తెలుసా? త్రిత్వైక సర్వేశ్వరుడు నాలో ఉన్నాడు కాబట్టి ఎన్ని బాధలు వచ్చినా ధైర్యంతో ఎదుర్కొంటానని అనుకోవాలి. ప్రియమైన సోదరులారా, మరి మూడవ జీవిత పాఠం ఏమిటంటే ఈ పండుగ నుంచి నేర్చుకోవాల్సింది, త్రిత్వైక సర్వేశ్వరుడు క్రైస్తవ కుటుంబాలకి ఆదర్శం. ఎంత ప్రేమతో, ఎంత ఐక్యమక్యంగా ఆ యొక్క తండ్రి దేవుడు, పుత్రదేవుడు, ఆత్మదేవుడు ఉన్నాడు, అంతే ప్రేమతో, అంతే ఐక్యమత్యముతో మనమందరం కూడా కుటుంబములు, సంఘములో జీవించాలని ఈ పండుగ మనకు తెలియజేస్తూ ఉన్నది. ప్రియమైన సహోదరులారా, మన మధ్యలో విభేదాలు ఉండకూడదు, మన మధ్యలో భేద అభిప్రాయాలు ఉండకూడదు. ఎందుకంటే మనము నమ్ముకున్నటువంటి త్రిత్వైక సర్వేశ్వరుడు ప్రేమ ఐక్యమత్యం కలిగి జీవిస్తూ ఉన్నారు. మనము కూడా వాళ్ళను అనుసరించాలి. ఇక నాలుగవ పాఠం ఏమిటంటే నేను నా దేవుడు నా పొరుగువాడనే భావన మనలో కలగాలి. ఎప్పుడైతే నేను నా దేవుడు నా పొరుగువాడనే భావన కలుగుతాదో క్రైస్తవ జీవితానికి మనం సాక్షులుగా నిలవగలుగుతాం. ప్రియమైన సహోదరులారా, పునీత ఎలిజబెత్తమ్మ అంటున్నారు, త్రిత్వైక సర్వేశ్వరుడే మన నివాసం, శాశ్వతమైన నివాసం. ఈ మానవ జీవిత ప్రయాణము తర్వాత ఆ శాశ్వత నివాసమైనటువంటి సర్వేశ్వరుని ఉండే పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అందుకే యోహాను శుభవార్త 14వ అధ్యాయం 2-3 వచనాల్లో యేసయ్య అంటున్నాడు, నా తండ్రి రాజ్యములో అనేకమైన నివాస స్థలములు కలవు. త్రిత్వైక సర్వేశ్వరుడే మనకు నిత్య నివాసము. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, ఈ పండగ దినాన, ఈ పర్వ దినాన, ఈ మహోత్సవం రోజున మనమందరం కూడా ప్రేమ ఐక్యత కలిగి జీవిద్దాం. ఏ విధంగా అయితే త్రిత్వైక సర్వేశ్వరుడు ప్రేమ ఐక్యత కలిగి జీవిస్తున్నారు, కలిసి ఉంటున్నారు, ఆ త్రిత్వైక సర్వేశ్వరుని నమ్ముతున్న మనం, అనుసరిస్తున్న మనం అదే ప్రేమ, అదే ఐక్యత కలిగి జీవితం క్రైస్తవ జీవితానికి సాక్షులుగా ఉందాం. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.